రౌడీ హీరో విజయ్ దేవరకొండ బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. కేవలం రెండంటే రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్వీసీ బ్యానర్ లో 59వ సినిమాగా రాబోతోంది. అలానే ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత మళ్లీ దిల్ రాజు సెకండ్ టైం విజయ్ దేవరకొండతో సినిమా చేయడం విశేషం. రాజావారు రాణిగారు సినిమాతో రవి కిరణ్ కోలా డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత టాలెంట్ హీరో విశ్వక్ సేన్ తో గోదావరి బ్యాక్ డ్రాప్ లో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా తర్వాత డైరెక్టర్ రవి కిరణ్ కోలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ కుర్రోడు. అలానే తెలంగాణ స్లాంగ్ లో చాలా అవలీలగా మాట్లాడేస్తుంటాడు. విజయ్ దేవరకొండ సినిమాకి తనలోని వేరియేషన్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ చూపిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. అయితే డైరెక్టర్ రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ పక్కా గోదావరి స్లాంగ్ లో ట్రై చేస్తున్నాడు అనే న్యూస్ వినిపిస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు చాలా స్పెషల్. ఇక చూడాలి విజయ్ దేవరకొండకు గోదావరి స్లాంగ్ కలిసొస్తుందేమో.